నా పేరు హబీబ్, న్యూస్ ఇన్ డీటెయిల్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడ్డ ఇద్దరిని స్టీల్ ప్లాంట్ పోలీసులు అరెస్టు చేశారు. కాలపాక గ్రామానికి చెందిన ఉక్కు ఉద్యోగి నగిరెడ్డి పోతయ్య, అతని కుమారుడు వెంకటరమణ ప్లాంట్ లో విస్తీర్ణ పనులు అవకాశాలు ఉన్నాయని నమ్మబలికి చాలా మంది నుంచి లక్షల్లో వసూలు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందని ఆశ చూపి చివరికి మొహం చాటేశారు. దీంతో చేసేది లేక బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదులు చేశారు. విచారణ జరిపిన పోలీసులు పోతయ్య వెంకటరమణలను అదుపులోకి తీసుకున్నారు. కలపాక అగనంపూడి అచ్యుతాపురం గ్రామాలకు చెందిన బాధితులు సిఐ మల్లా శేషు ముందు గోడు వెళ్లబుచ్చారు. బాధితుల నుంచి 10,30,000 తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులు పేర్కొన్నట్టు సిఐ తెలిపారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగ కాంట్రాక్ట్ వస్తుందని చెప్పేసి, వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ లేకపోతే ఉద్యోగిస్తానని చెప్పేసి సుమారు నా దగ్గర వచ్చిన వాళ్ళు 8 మంది సుమారు 10,30,000 రూపాయలు కలెక్ట్ చేశారు. కేవలం ఉద్యోగస్తులు ఇప్పిస్తాను చూస్తే, దాని ఎంక్వైరీలో మేము ఆయా ఏరియాలకు వెళ్తే వీళ్ళే కాకుండా అచ్యుతాపురంలో కొంతమంది, గాజువాక్లో కొంతమంది, అలాగే పరవాళ్ళలో కొంతమంది కూడా ఈ బాధితులుగా తెలిసింది. వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ రిపోర్ట్ కూడా తీసుకొని ఇంకొక 3 కేసు అదనపు కేసు కూడా రిపోర్ట్ చేసి వాళ్ళని ఆల్రెడీ అదుపులో తీసుకున్నాము. ఈరోజు సబ్జెక్ట్ పంపిస్తాము. పోలీస్ కస్టడీ చేసి ఈ డబ్బులు ఏం చేశారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఏదైనా ప్రాపర్టీ కనుక ఉన్నట్టయితే దాన్ని కూడా మేము అటాచ్మెంట్ పెట్టించి బాధితులకు న్యాయం జరిగేట్టుగా చర్యలు తీసుకుంటాం. కంప్లైంట్ ఇచ్చిన 8 ఇచ్చారండి, కానీ ఇంకా బయట 40 ఉన్నారు. కేవలం ఇది ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వీళ్ళు పోలీస్ కేసు కట్టారు, వీళ్ళు మేము మోసపోయిన తెలుసుకొని అప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం 40 వచ్చారు. వీళ్ళందరూ కూడా పర్వాలి చిన్న ఈ చుట్టుపక్కల ఏరియా చెందినవారు. ఇది కాకుండా పరవాడ, అచ్యుతాపురం, గాజువాకల ఏరియా కూడా బాధితున్నారు. ఎప్పుడైతే మీ కేసు కట్టడం ప్రశ్న తెలిసిందో, మేము ఎంక్వైరీతో ఆయన తిరుగుతున్నామో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు కూడా మేము కూడా మోసపోయి వెళ్ళారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు రావడం జరిగింది. అనే అదేవిధంగా ఏరియా ఒక కేసు చెప్పకుండా మేము కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద కట్టేలు చేసుకుంటాం. అదేవిధంగా ఈ సొమ్ముతో ఏమైనా ఆస్తులు కొనట్లయితే వాటిని కూడా జప్తు చేసి చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం టీవీతో పాటు యావత్ దేశం నలముల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. అలాగే మీరు రికార్డింగ్ న్యూస్తో పాటు క్రైమ్ పొలిటికల్ న్యూస్ని యూట్యూబ్లో TV11 న్యూస్లో వెళ్ళి ఎంటర్ అయ్యి మా రికార్డెడ్ వీడియోస్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ హబీబ్ సైనింగ్ అవుట్.